భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరంలోని పంజాబ్ గడ్డ ఏరియాలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. స్థానిక ప్రజలకు ఆరోగ్యంపై తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. రోగులను పరీక్షించి వారికి కావలసిన మందులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సంజీవరావు, జే నాగయ్య, టౌన్ మెక్ కోఆర్డినేటర్ సుజాత, డిస్టిక్ మెక్ కోఆర్డినేటర్ పాటిమోహన్, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు పంజాబ్ మండలంలో ఈఎంఎస్ కొత్త గూడెం వారి ఆర్థిక అవసరం మరియు మున్సిపల్ కమిషనర్ నిప్మా వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ క్యాంప్ పెట్టడం జరిగింది. ఈ క్యాంప్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సీజనల్ డిసీజ్ వలన జ్వరాలు బాగా వచ్చి దానివల్ల ఈ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ సీజనల్ డిసీజ్ రాకుండా ఉండాలంటే మనము పరిశుభ్రంగా ఉంచుకుంటాం మరియు శుభ్రంగా ఉంటాం చేస్తూ ఉండడం మనం ఈ దోమలను అరికట్టవలసి ఉంటుంది. మరియు మస్కిటో నెట్స్, తర్వాత ఇంటి చుట్టూ ఏమైనా టైర్లు టీవులు, తర్వాత కుబ్బరి బొండలు నీటి నిల్వ ఉన్నా కూడా ఈ దోమలు పెరిగి ఆకారం ఉంది కాబట్టి వాటిని క్లీన్ తీసుకొని మంచుకుంటే మనం ఈ దోమలు పెట్టడానికి నివారించవచ్చు.